తెల్లవారుజామున 5 గంటల 40 నిమిషాలకి పరమపదించారండి. ఆయన గత సంవత్సరంగా కొంచెం అనారోగ్యంతో ఉన్నారు. ఇవాళ 5:40 గంటలకి చనిపోయారు. ఇవాళంతా బాడీ ఇక్కడే ఉంటారండి, ఫిలిం నగర్ క్లబ్ వెనకాల ఆయన నివాసంలో ఇక్కడే బాడీ ఉంచుతామండి. రేపు 10:30 గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపుతారు. Lost a great soul, a great actor. Satyan garu, Sanskrit garu, my family garu, chala garu. I am very proud of you. My Sanskrit lord, Prati Chitra lord, Nan garu, ye cinema disna, first Satyan garu date lo ne yadam. Nan garu, I am very close to my father, one of his best friends. బట్ నా ఫిల్మ్ కెరీర్ కూడా నేను చిన్నప్పుడు రోల్ ప్రేమ్ నగర్లో సత్యనారాయణ రోల్ రోల్ చేశాను. ఐ హావ్ వెరీ వెరీ క్లోజ్ అసోసియేషన్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఐ గివ్ ఆల్ మై కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. నేను స్కూల్ కాలేజీలో చదువుకున్న రోజు అప్పట్లో స్కూల్ ఆ తర్వాత కానీ ఆయన సినిమాలు అప్పుడు చూసి ఆ తర్వాత నేను సినిమా రంగానికి వచ్చిన
తర్వాత సత్యనారాయణ గారు నేను ఎన్నో సినిమాలు కలిసి చేశాం. మా అమ్మాయి బ్యానర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో కూడా సొంత పిక్చర్స్లో ఈ డేట్స్ పంపించడమే కానీ ఫుల్ డిమాండ్గా ఉన్నారు సత్యనారాయణ గారు. ఎంత డిమాండ్ అంటే డబ్బులు ఇస్తాం ఎక్కువ ఇస్తామని ప్రొడ్యూసర్స్ ఆయన మీద చాలా ఒత్తిడి తెస్తున్నా. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇచ్చి నా బ్యానర్లో నేను ఎంత ఇస్తే అంత తీసుకొని నాకు సహకరించిన మంచి నటుడు అతను విలనిజం. ఆ విలనిజంలో ఒక హీరోయిజం కూడా ఉండేది. కామెడీ విలన్గా చేశాడు ఆయన. ఎన్ని రకాలుగా చేశారో అన్ని పాత్రలు నేను వాళ్ళని చూసి నేర్చుకున్నది. సీనియర్ మోస్ట్ నటుడు వాళ్ళు ఎన్టీ రామారావు గారి తర్వాత నాన్నగారు సత్యనారాయణ గారు అని అప్పట్లో అంటూ ఉండేవాడు. ఆ పోలిక ఆయన్ని చూస్తే బిగినింగ్ డేస్లో నాకు అతి సన్నిహితమైనటువంటి కుటుంబం ఆవిడ సత్యనారాయణ గారి మిస్సెస్. నేను ఎప్పుడు అక్కయ్య అంటాను. ఆవిడ అంటూ ఉంటుంది, బాబు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే మన ఇద్దరం అక్క తమ్ముడుగా పుట్టాలి. అంత సన్నిహితమైన కుటుంబం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి మనశ్శాంతి భగవంతుడు కలుగు చేయాలని. మొన్న కృష్ణ గారు వెళ్ళిపోయారు, అంతకుముందు కృష్ణరాజు గారు, ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారు. అంటే వారి దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటాం. ఎందుకంటే మంచి క్రమశిక్షణ, ఏ క్యారెక్టర్లైనా పరకాయ ప్రవేశం, ఇవన్నీ కైకాల సత్యనారాయణ గారు పెద్ద పెద్ద నటులందరికీ సాధ్యమైంది. నాకు ప్రత్యేకంగా పరిచయం వీళ్ళందరితో ఉండడం మా అదృష్టం. గుమ్మడి గారు, కైకాల సత్యనారాయణ గారు, సారథి గారు, గిరిబాబు గారు అందరూ కూర్చొని మాట్లాడుతూ పద్యాలు పాడించుకుంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడు చాలా విషయాలు మాకు తెలిసాయి. ఇలాంటి వాళ్ళందరినీ కోల్పోవడం చాలా బాధాకరం. మా అసోసియేషన్ తరఫున, మా జాయింట్ సెక్రటరీగా, మా ప్యానెల్ అందరి తరఫున ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను వారి కుటుంబానికి. హిమక్రిములు కావాలి అని మన అందరినీ నమ్మించిన యమధర్మరాజుకే యమధర్మరాజు పిలుపు తప్పలేదు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. టైం వస్తే వెళ్ళిపోతాం, కానీ వెళ్ళిపోయేటప్పుడు మనం వేసిన మార్పు ఉండిపోయిందా లేదా అన్నదే ముఖ్యం. వారు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారు, కానీ వారికి పద్మశ్రీ వారు ఉన్నప్పుడు ఇచ్చి ఉంటే చాలా బాగుంటుందని నాకు ఎప్పుడు బాధ ఉండేది. అన్ని అర్హతలు ఉన్న ఆయనకి పద్మశ్రీ రాకపోవడం నేను చాలా బాధపడుతూ మన వ్యవస్థ ఇలా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఇలాంటి నటుల్ని గౌరవించుకోలేకపోయినందుకు బాధపడుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓం శాంతి.